హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ శిబిరవాది నిపుణి. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. టాపిక్కి వెళ్ళే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. సో 20 ఇయర్స్ ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు మనం లెక్క పెట్టచ్చు, వేర్లో లెక్క పెట్టచ్చు ఎన్ని డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి సిటీలో అని చెప్పి. అప్పట్లో తక్కువ డెంటిస్టులు ప్లస్ క్లినిక్ పెట్టడం కూడా తక్కువ. అప్పుడు అవేర్నెస్ లేదు, ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది. సో అప్పుడు 100కి 100% పేషెంట్స్ ఏం ప్రాబ్లంతో వెళ్ళేవాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి చెప్పండి. పన్ను పుచ్చకు సిమెంట్ పెట్టుకోవడము, పన్ను తీసేయడము, బాగా నొప్పి వస్తే అప్పుడు రూట్ కెనాల్ చేసుకోవడము, లేకపోతే పళ్ళు క్లీన్ చేసుకోవడము, ఇదే పళ్ళు పెట్టించుకోవడం మహా అంటే. ఇప్పుడు అది 70% అయింది పంట నొప్పికి డెంటిస్ట్ దగ్గర పోవడం. 30% ఏమైందంటే అందం కోసం వెళ్తున్నారు. బేసిక్గా డెంటిస్ట్రీ అంటే ఇప్పుడు ఈస్థెటిక్ ప్రొసీజర్లు అయిపోయినాయి అన్నమాట. అంటే అదే గ్యాప్స్ రావడము, ఎత్తుపళ్ళు ఉండడము, నా క్లిప్స్ పెట్టి ఎలైనర్స్ పెట్టి సరి చేయండి అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. 30% నవ్వు కోసం వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నవ్వు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంటర్వ్యూకి పోయినా ఇంటర్వ్యూయర్ బేసిక్గా మీ సబ్జెక్ట్తో పాటు మీ బిహేవియర్, మీ స్మైల్ అంతా చూస్తారు. స్మైల్ లేకుండా డల్గా ఉండి మీరు ఇంటర్వ్యూ ఏం చెప్పగలుస్తారా? డల్గా ఉండి ఎవరైనా యాక్టర్స్ డ్యాన్స్ చేస్తారా? స్మైల్తోనే కదా అట్రాక్ట్ చేయడానికి వ్యూవర్స్ని. సో ఇప్పుడు ఈ స్మైల్ డిజైనింగ్ అనే ది డెంటిస్ట్రీలో వచ్చిందనమాట, బాగా ఎక్కువ. ఇది ఏంటి ఆ స్మైల్ డిజైనింగ్ అంటే? బేసిక్గా నవ్వలేకపోతున్నారంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి ఆ ప్రాబ్లం, అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూసుకుందాం. బేసిక్గా కొందరికి ఏంటంటే చిగురు పెద్దగా ఉంటుంది. 40% పన్ను ఉంటే చిగురు 60% ఉంటుంది. సో ఆ చిగురిని కొంచెం 20% తీసేస్తే తొలగిస్తే ఐదర్ లేజర్, క్యూరిటేజ్ ఆర్ స్కాల్పల్ బ్లేడ్తో ఆ చిగురిని తొలగిస్తే మాత్రం 40% ఉండే పన్ను 60% మీకు కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది నవ్వినప్పుడు. అదొకటి ప్రొసీజర్. చిగురు నల్లగా ఉంటుంది కొందరికి, వాళ్ళకి పిగ్మెంటేషన్ ఉంటుంది అన్నమాట నల్లగా. సో వాళ్ళకు కూడా లేజర్ ద్వారానో, క్రయోసర్జరీ ద్వారానో, స్కాల్పల్ బ్లేడ్ ద్వారానో ఆ నల్లగా సెల్స్ని తొలగించి మళ్ళీ ఆరెంజ్గో పింకో అయిపోతుంది చిగురు. అదొక పద్ధతి. పళ్ళు క్రుక్కడిగా స్పైరల్గా ఉంటాయి కొందరికి, వాటికి రూట్ కెనాల్ చేసి అరగదీసేసి క్యాప్ వేసుకోవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మిస్సింగ్ టీత్ ఉంటాయి, అంటే ఒక్కొక్క పన్ను ఉండదు. సో అలాంటప్పుడు రెండు పళ్ళు అటు ఇటు అరగదీసేసి క్యాప్స్ అనేది వేసుకోవచ్చు. అది లేకపోతే ఇంప్లాంట్ వేసేసుకొని క్యాప్ వేసుకోవచ్చు. అదొకటి స్పేసెస్. పళ్ళల్లో స్పేసెస్ ఉంటే క్లిప్స్ ద్వారానో అలైనర్స్ ద్వారానో క్లోజ్ చేసేయచ్చు. అదొక పద్ధతి. సిమెంట్ పెట్టేయండి గ్యాప్ల మధ్యలో అంటారు, సిమెంట్ ఉండదు ఎప్పుడు కానీ క్లిప్స్ ద్వారా న్యాచురల్ పద్ధతితో క్లోజ్ చేసుకోవచ్చు, లేకపోతే అలైనర్స్తో క్లోజ్ చేసుకోవచ్చు, లేదా పళ్ళు అరగ తీసేసి క్యాప్ అనేది వేసుకోవచ్చు. జిర్కోనే క్యాప్ మంచిది, మంచి క్వాలిటీ తీసుకోవచ్చు, మెటల్ సెరామిక్ దానే వేసుకొని అందంగా కనిపిస్తుంది. కొన్ని చిప్డ్ ఆఫ్ ఆర్ లేదా బ్రోకెన్ టీత్ ఉంటాయి, ఇరిగిపోతాయి సగానికి, అలాంటి వాటిలో వినీర్స్ వేసుకోవచ్చు, కాంపోజిట్తో బిల్డప్ చేసుకొని రెస్టరేషన్ చేసుకోవచ్చు, అరగదీసేసి క్యాప్స్ వేసుకోవచ్చు. క్రుక్ టీత్, గమ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి బ్రోకర్ అండ్ చిప్ టీత్ వాటికి ఇవి ఉంటాయి. మిస్సింగ్ టీత్ అయితే పళ్ళు క్యాప్ వేసుకోవచ్చు, స్పేసెస్ ఉంటే క్లిప్స్ వేసుకోవచ్చు. లాస్ట్ టైం వచ్చి టూత్ టెక్స్చర్. ఆ టూత్ టెక్స్చర్ ఏంటంటే పంటి లోపల ఎల్లోయిష్గా ఫామ్ అవుతుంది, ఫ్లోరోసిస్ అనమాట. ఈ ఫ్లోరైడ్ వాటర్ వల్ల నల్గొండ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి పళ్ళు ఎల్లోగా ఉంటాయి లోపల పక్క, పూర్తిగా అరగదీసేసుకొని క్యాప్ వేసుకోవచ్చు, లేకపోతే 2-3 mm అరగదీసేసి వినీర్స్ అనే క్యాప్స్ వేసుకోవచ్చు. అదొక పద్ధతి ఉంది. ఈ టూత్ టెక్స్చరు ఎనామిల్ పైన పొర డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటారు, పుట్టుకతో కొందరికి ఈ పైన పొర సరిగ్గా రాకపోవడం వల్ల పంటిలో అదొక డిజార్డర్ అవుతుంది. పైన పొర కింద పైన పొర లోపల డెంటిన్ లేయర్ ఉంటుంది పంటికి, అది కూడా డెవలప్మెంటల్ డిజార్డరే. అది కూడా ప్రాబ్లం అవుతే అది కూడా డిఫెక్టివ్ లాగా ఒక వైట్ డాట్స్ లాగా ఉంటాయి పంట పైన. సో అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అరగదీసేసి క్యాప్ వేసుకుంటే మీ స్మైల్ అనేది బాగుంటుంది. సో ఇదండి స్మైల్ డిజైనింగ్కి మీరు ఫేస్ చేసే ప్రాబ్లంకి మనము చికిత్స అనేది ఈ విధంగా ఇస్తాం.
సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివేట్ ఉంచుకోండి. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తుంటాను. దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. బీ హ్యాపీ, హ్యావ్ హెల్దీ ఫుడ్, టేక్ కేర్, బాయ్.